వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కారవర్గ సభ్యుడు నాగేంద్ర డిమాండ్ చేశారు. సీపీఎం నగర న్యూ కమిటీ ఆధ్వర్యంలో నేడు నడిమవంక దగ్గర ఆజాద్ నగర్ నుంచి సీపీఎం పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కారవర్గ సభ్యులు నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నడిమవంకలో ఉన్న నీటి పైప్ లైన్ వెంటనే మార్చాలని, ఊడక తీసి వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. నడిమవంక వద్ద సైడ్ వాల్స్ నిర్మించాలని, సుందరయ్య కాలనీ ఆదర్శ్ నగర్లో వంకల మీద ఉన్న బ్రిడ్జిలను ఎత్తు పెంచాలని కోరారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అంచనా వేసి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వినాయుడు, గోపాల్, గురురాజు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటే వరదల్లో నష్టమైనటువంటి సమస్యను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా నడివంక నగరానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి నడివంకను సేఫ్టీ వాళ్ళు నిర్మించడంలోనూ లేదా పైప్ లైన్ మార్చడంలోనూ పాలక వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దానివల్లనే ఈరోజు మొత్తం ఈ పైప్ లైన్ నడివంక చుట్టూ ఉన్నటువంటి అనేక శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలన్నీ వరదల్లో మునిగి పరిస్థితి మనందరం చూసాం. అయినా ప్రభుత్వం ఇప్పటికీ శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అదే రకంగా నష్టపోయినటువంటి వారికి అందరూ కూడా 2000 రూపాయలు మాత్రమే నష్టపరిహారం ఇచ్చి మిగిలిన వారికి ప్రభుత్వం వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, మరి నష్టపోయినటువంటి వరదల్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం శాశ్వతమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మీ సందర్భం కోరుతున్నాం. అదే రకంగా గత కొన్ని సంవత్సరాలుగా నడివంక పూడికి తీయకపోవడం వల్లనే మన జరిగిన వరదానికి కూడా ప్రధానమైన కారణం. అదేవిధంగా అక్కడక్కడ కొన్ని ఆక్రమణకు గురైనవి, ఆక్రమైనటువంటి దాంట్లో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించిన రాజకీయ అండదండలతో ఆక్యుపై చేసుకుని ఆ రథంగా వంకను కుదించుకుపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి సమస్య ఉంది. ఒక శాశ్వతమైన పరిష్కార మార్గం, రానున్న కాలంలో వర్షాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ వర్షాలను ముందుగా జాగ్రత్తగా ప్రభుత్వం గమనించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకని నడివంక రిపేర్ జరుగుతుంది, రోడ్డు రిపేర్ జరుగుతున్న సందర్భంలో దాన్ని వెంటనే దీన్ని మొదట ప్రాధాన్యతగా తీసుకొని దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం అటువైపు చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా మంచినీటి పైప్ లైన్ మార్చాలి వెంటనే. అదే రకంగా ప్రభుత్వం ఒక విధానం ప్రకటించాల్సిన అవసరం ఉంది. నడివంక పట్ల సేఫ్టీ వాళ్ళు నిర్మిస్తామా లేదా, గతంలో అనేక సందర్భాలు అధికారుల దృష్టికి తీసుకుపోతే మున్సిపాలిటీ పరివాదుకు మేము వేసాం, అది ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించింది చెప్పేటువంటి పద్ధతిలో ఒకరు మీద ఒకరు వేసుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ప్రజలు ఆ నడివంక చుట్టూ ఉన్నట్టు అనేక వేల కుటుంబాలు నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పూడుకు తీత పనులు, నష్టపోయినటువంటి కుటుంబాలకు నష్టపరిహారం, అదేవిధంగా సేఫ్టీ వాళ్ళు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు చెప్పడం జరిగింది. ప్రధానంగా నడిమవంకల పూడికి తీతను సంవత్సరానికి 2 సార్లు చేపట్టాలనేది, అట్లాగనే ఎక్కడైతే సైడ్ వాళ్ళు ఇప్పుడు కట్టలేదో వాటిని వెంటనే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నడిమవంకలో ప్రధానంగా మంచినీటి పైప్ లైన్ పోయింది. అసలు చాలా రోజులుగా ఈ పైప్ లైన్ను పైప్ లైన్ కనుక ఇక్కడ మార్చింటే మొన్న జరిగినటువంటి వరదల్లో ఇంత తీవ్రమైనటువంటి నష్టం జరిగిండేది కాదు. కావున వెంటనే పైప్ లైన్ను మార్చే విధంగా అనంతపురం మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపరిహారం అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వకపోతే మాత్రం 4వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. నష్టమైన కుటుంబాలందరినీ చేరదీసి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం.